హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తకొడలు వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మేము మాకు దగ్గరలో ఉన్న ఒక టెంపుల్, వెంకటేశ్వరం టెంపుల్ ఉంది కొండ మీద, అది కూడా అది ఎలా ఉంటుందని ఒకసారి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాము. ఈరోజు మండే అయినా కూడా మేము వెంకటేశ్వరం టెంపుల్కి ఎందుకు వెళ్ళాము అంటే, సాటర్డే అయితే ఆ టెంపుల్ అసలు ఖాళీ ఉండదు ఫ్రెండ్స్, చూపించడానికి కూడా అవ్వదు మీకు. సో నీట్గా చూపిద్దామని చెప్పేసి ఈరోజు మండే కదా, జనాలు ఎవ్వరు ఉంటారు, పీస్ఫుల్గా మనం వీడియో తీసుకోవచ్చు, చక్కగా చూసుకోవచ్చు అని చెప్పేసి మండే అయినా కూడా మేము టెంపుల్కి వెళ్ళాము. సాటర్డే అయితే అసలు అక్కడ ఖాళీ ఉండదు. సో ఇప్పుడు మనం ఆ టెంపుల్ చూద్దాం రండి. సో ఇలా వెళ్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఆ టెంపుల్కి వచ్చే వే అన్నమాట. ఆ టెంపుల్ బాగా కొండ మీద ఉంది. కొండ మీద ఎక్కి చూస్తే మొత్తం వ్యూ అంతా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అలా కనిపిస్తుంది మొత్తం కింద బిల్డింగ్స్ అన్నీ కూడా. ఇదంతా కూడా గాజువాక ఫ్రెండ్స్, మొత్తం ఇదంతా కూడా చుట్టుపక్కల అంతా కూడా గాజువాకే. చూడండి మీకు ఎలా కనిపిస్తుంది, అక్కడ ఎంతో బాగుంది కదా చూడటానికి. మొత్తం ప్రతిదీ మన గాజువాకలో ప్రతిదీ కూడా ఇక్కడ నుంచి చూస్తే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇదైతే ప్రస్తుతం ఈ వ్యూ అంతా కూడా మనకి గాజువాక వ్యూ. ఇది వచ్చేసి నెక్స్ట్ టెంపుల్కి ఇలా కింద నుంచి రావాలి. యాక్చువల్గా మేము తీద్దాం అనుకున్నాం పైకి వచ్చేటప్పుడు, కానీ బైక్ మీద ఇద్దరం కూర్చోవడం వల్ల వ్యూ మనకు వీడియో తీయడానికి అవ్వలేదు. సో ఇంకెప్పుడైనా నెక్స్ట్ టైం వెళ్తే మీకు తప్పకుండా నేను వే అనేది కూడా మీకు వీడియో తీసి చూపిస్తాను. ఇక్కడ వ్యూ చూసారా, రెండు కొండల మధ్యలో మీకు ఏదైనా ఇలా కరువులా కనిపిస్తుంది. అదేంటి కాదు ఫ్రెండ్స్, అది మన వైజాగ్ ఎయిర్పోర్ట్ అండి. అది చూసారు ఎంత బాగా కనిపిస్తుందో, ఈ కొండ మీద కూడా అంత బాగా కనిపిస్తుంది. అంటే గుడి ఎంత కొండ మీద ఉందో చూడండి, మీరు అర్థం చేసుకోండి. చాలా బాగుంది కదా, రెండు కొండల మధ్యలో మన ఎయిర్పోర్ట్, ఎంత చక్కగా ఉంది కదా వ్యూ, చాలా బాగుంది కదా. సో ఇప్పుడు మనం గుళ్ళోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఇలా చక్కగా స్టెప్స్ ఎక్కి పైకి నేను వెళ్ళిపోయాను ఫస్ట్, తర్వాత వచ్చేసి మా అక్క మా గుడ్డోని ఎత్తుకొని వచ్చింది చూడండి, అడలు నవ్వుకుంటూ వస్తున్నాడు చక్కగానే. హాయ్ చెప్పినాడు, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పినాడు మీకు వాడు. వాళ్ళు పెద్దంతో కలిసి చక్కగా మెట్లెక్కి వచ్చాడు. ఇంకొక మనం ఎంటర్ అవగానే మనకు ఎదురుగా కనిపించిన ధ్వజస్తంభం అనేది. ఆ ధ్వజస్తంభం నుంచి ఇటువైపు మనకి ఇలా వీడియో తీసుకుని పక్కన స్వామివారి రథం ఉంది. ఎప్పుడైనా ఏమైనా కళ్యాణం జరిగితే ఆ రథంలో స్వామివారిని ఊరేగిస్తారు. సో అలా మనం టెంపుల్లోకి వెళ్ళాం రండి. ఇప్పుడు టెంపుల్లో చక్కగా అడుగు పెట్టగానే మన నాకు ఎలా అనిపించిందంటే, తిరుపతిలో ఉంటే ఎలా ఫీల్ అవుతామో సేమ్ నాకు అలాగే అనిపించింది. అంత పీస్ఫుల్గా అంత ప్రశాంతంగా ఉంది అక్కడ, సేమ్ తిరుపతిని తలపించేలా ఉందండి ఆ గుడి కూడా. ఆపోజిట్లో ఉన్నారు, అది కూడా మీకు నేను చూపిస్తున్నాను.
వచ్చేసి మా గుడ్డోడు వెళ్ళి పంతులు గారు కాలు దండం పెట్టి అక్షింతలు వేయించుకున్నాడు వాళ్ళ పెద్దమ్మతో కలిపి. ఇద్దరు కూడా అక్షింతలు వేయించుకున్నారు. తర్వాత నేను వెళ్ళాను అక్షింతలు వేయించుకోవడానికి. అతను చక్కగా ఆశీర్వదించారు. తర్వాత అతనితో మేము మాట్లాడించాము. అది కూడా మీకు నేను వీడియోలో పెడుతున్నాను, చూడండి. తర్వాత మా చిన్నమ్మాయ గారు, మా అత్తయ్య గారు ఇద్దరు వచ్చారు గుడికి. వాళ్ళు కూడా గోత్రనామాలు చెప్పించుకొని పూజ చేయించుకున్నారు. కానీ అప్పటికి టైం అయితే అయిపోయింది, 12 అయిపోయింది. అతనికి గుడి క్లోజ్ చేసే టైం అయిపోయింది. గుడి క్లోజ్ చేసి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. అప్పుడే మా అత్తయ్య గారు, మామయ్య గారు వచ్చారు. వాళ్ళకు కూడా గోత్రనామాలు చెప్పించుకొని పూజ చేయించుకున్నారు. ప్రతిష్ట అయింది. అప్పటి నుంచి ఇది రోజు నిత్యవారి పూజలు, వ్రతాలు, అవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మంచి మహిమ గల దేవుడు. చాలా ఇది నమ్ముకున్న వాళ్ళకి ఎవరికీ ఇబ్బంది లేదు. వా చాలా బాగుంది ఇది. మరి ఇంకా అవ్వాలంటే భక్తులు ఇంకా బాగా రావాలి, అప్పుడు ఇంకా కొంచెం బాగా ఉంటుంది. అది మంచి మహిమ గల దేవుడు. శ్రీ భూదేవి, నీలాదేవి, గోదాదేవి, వెంకటేశ్వర స్వామి. ఇదంతా కిందకు వచ్చే దారి అనమాట. కిందకు వచ్చిన చక్కగా మీకు ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో చూపిస్తాను ఫిట్టే, చూడండి. అది వచ్చేసి మన స్టీల్ ప్లాంట్. అది ఎంత చక్కగా కనిపిస్తుంది కదా. చక్కగా స్టీల్ ప్లాంట్ అది కనిపిస్తుంది కదా మనకి, చూడండి. ఎంత అందంగా కనిపిస్తుంది స్టీల్ ప్లాంట్ అది కూడా. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ వీళ్ళు. చక్కగా అక్కడ ఫ్యాక్టరీ మనకి ఎంత దగ్గరలో ఉందో అనిపిస్తుంది, కానీ చాలా దూరంగా ఉంది అది. కానీ ఎంతో దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇది వచ్చేసి మొత్తం ఈ టెంపుల్ వీడియో ఫ్రెండ్స్. ఇదంతా కూడా చాలా బాగుంది కదా. నచ్చితే కానీ మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కానీ కంపల్సరీ ఎవరైనా ఇక్కడ గాజు గోపాలు ఎవరైనా ఉంటే కంపల్సరీ ఒకసారి టెంపుల్కి వెళ్ళి దర్శించుకోండి, మా అమ్మని దర్శించుకోండి.